ఆనాడే ఇతర ప్రాంతాల వాళ్ళు తెలంగాణ విద్యార్థులకు సంబంధించినటువంటి ఆపాచిస్తి అనుభవిస్తా ఉన్నారని చెప్పి 1951-52 లోనే ఇడ్లీ సాంబార్ భోగాలు మొదలైంది 1969 లో ఆనాడు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు ఈ ప్రాంత ఉద్యోగాలను కూడా కొల్లగొడతా ఉన్నారని చెప్పి రెండవ ఉద్యమం మొదలైంది ఈ దశ తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాల ఎజెండాతో కొనసాగింది తర్వాత ఉద్యోగాలు వస్తాయని కళ్ళు కన్న తెలంగాణ విద్యార్థులకు కేసీఆర్ గారు మొండి చేయి చూపిండు వాళ్ళ ఆశలని సల్లార్చిండు వాళ్ళ కళ్ళలో మట్టి కొట్టి 2018 డిసెంబర్ లో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2-3 సంవత్సరాలుగా మురిపించి చివరికి తాటికాయ అంత అక్షరాలతో పేపర్లలో ప్రకటించుకొని ఇప్పటి నుంచి అన్ని నియామకాలు అని చెప్పి ఇవాళ 4 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది 4 ఎగ్జామ్స్ పేపర్లను కూడా లీక్ అయింది జరగబోయేటువంటి 2 ఎగ్జామ్స్ ఆ పేపర్లు కూడా లీక్ అయినాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్క ఎగ్జామ్ కూడా పేపర్ లీక్ కాకుండా ఉందంటే ఇవాళ ముఖ్యమంత్రి గారి పనితనం ముఖ్యమంత్రి గారి గవర్నెన్స్ ముఖ్యమంత్రి గారికి 30 లక్షల నిరుద్యోగ యువకుల పట్ల ఉన్న కన్సర్న్ ఏందో దాన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థులు వాళ్ళ అమ్మ కూరగాయల అమ్మి చదివించింది వాళ్ళ నాన్న ఆటో నడిపించి చదివించిండు నాటేయడానికి పోయి కలుపు తీయడానికి పోయి నా పిల్లాడు నా బిడ్డ గొప్పగా చదువుకొని నౌకరీ చేస్తే మురిసిపోవాలని చెప్పి ఆశపడ్డ తెలంగాణ తనులకి తెలంగాణ తల్లులకి ఇవాళ కేసీఆర్ చేసినటువంటి పని ఇవాళ ఇంత కన్నీళ్లు తెప్పిస్తుంది మనకు అర్థమైంది ఒక్కొక్క విద్యార్థి 6 ఏళ్లుగా 7 ఏళ్లుగా గ్రూప్ 1 వస్తుందని గ్రూప్ 2 వస్తుందని ఇతర ఉద్యోగాలు వస్తాయని చెప్పి కోచింగ్ సెంటర్లలో 1 లక్ష రూపాయలు ఫీజులు కట్టి ఇండ్లు కిరాయి తీసుకొని 4-5 విద్యార్థులు చొప్పున వాళ్లే వండుకొని తిని నెలకు ఒక 5,000-10,000 రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టి చివరికి చదువుకున్న వాళ్ళకే మెరిట్ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయని చెప్పి నమ్మి వాళ్ళు ఎగ్జామ్ రాస్తే అన్ని పేపర్ లీక్ అయిన తర్వాత ఇవాళ లీక్ అయిన సందర్భంలో ఎగ్జామ్స్ రద్దు చేస్తున్నా అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయొచ్చు కానీ వాళ్ళ ఆవేదన వాళ్ళ దుఃఖం వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎవడు కూడా తీర్చలేదనే విషయం ముఖ్యమంత్రి గారు మర్చిపోతారని చెప్పి మనం చెప్తాం నాకు అనిపిస్తా ఉంది ఇంటెన్షనల్ గా చేసిందా లేదా యాదృచ్ఛికంగా జరిగిపోయిందా ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి గారికి ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో ఉండేటువంటి అలవాటు తప్ప తెలంగాణ ప్రాంత ప్రజల గురించి కానీ తెలంగాణ రైతాంగం గురించి కానీ తెలంగాణ నిరుద్యోగ యువకుల పట్ల కానీ కన్సర్న్ లేదనడానికి పట్టింపు లేదనడానికి సజీవ సాక్ష్యమే ఈ పని ఇవాళ పేపర్ లీక్ అయి నవీన్ అనే విద్యార్థి గుండె పగిలి సిరిసిల్లలో సూసైడ్ చేసుకున్నాడు ఇంకా అనేక మంది విద్యార్థులు సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు నేను తెలంగాణ యువలోకాన్ని పిలుపునిస్తా ఉన్నా బిడ్డలారా భారతీయ జనతా పార్టీ మాలాంటి వాళ్ళం మీ అండగా ఉంటుంది ప్రభుత్వం భర్తం పట్టే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం మెడలు మంచే ప్రయత్నం చేస్తుంది కానీ మీరు మాత్రం ఆత్మహత్యలు చేసుకోకూడదని చెప్పి మేము డిమాండ్ కోరుతాము ఇవాళ ముఖ్యమంత్రి గారికి పేపర్ లీక్ అయి ఆత్మహత్యలు చేసుకుంటున్న ఆవేదనతో దుఃఖంతో కుమిలిపోతున్న విద్యార్థుల సమస్య గురించి రివ్యూ చేసేటువంటి టైం లేదు కానీ నిన్న టీచర్ ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఏవిఎన్ రెడ్డి గారు గెలిచిండు ఎట్లా గెలిచిందని చెప్పి రాజకీయాల గురించి రివ్యూ చేస్తున్నారంటే కేసీఆర్ గారి ఆరాటం కేసీఆర్ గారి తపన కేసీఆర్ గారి కన్సర్న్ అంతా కూడా కుర్చీ మీద ఉండేటువంటి కన్సర్న్ పవర్ మీద ఉండేటువంటి కన్సర్న్ ఇలా పేద ప్రజల మీద లేదో నిరుద్యోగుల మీద లేదనే సజీవ సాక్ష్యం నేను ఒకటే మన భారతీయ జనతా పార్టీ పక్షాన గవర్నర్ గారిని మేమందరం కూడా కలుసుకోవడం జరిగింది గవర్నర్ గారికి మేము కోరినాం ఈ ప్రభుత్వం
మొత్తునితలలో ఉంది ఈ ప్రభుత్వానికి సెన్సిటివిటీ లేదు ఈ ప్రభుత్వానికి తెలబడ కన్సర్న్ లేదు మీరైనా ఇవల ఇన్వాల్వ్ కాండి ఇవల యువతకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచండి అని చెప్పి మేము మెమరాండం ఇచ్చాం ఆ మెమరాండంలో స్పెసిఫిక్ గా ఇవల ఒకటి కాదు రెండు కాదు నాలుగు ఎగ్జామ్ జరిగితే నాలుగు పేపర్ లీక్ అయ్యే కాబట్టి జరగబోయే రెండు ఎగ్జామ్స్ కూడా రెండు పేపర్ లీక్ అయ్యే కాబట్టి मुख्यमंत्री गारु नैतिक बाध्यता वह वारे राजीनामा चेयालनि मैं डिमांड इवाला एग्जाम निर्वहिंचडंलो विफल बीएसपीएससी चेयरमैन तो पाटुगा मोत्तं सभ्युलंदरू कूडा राजीनामा चेयालनि पत्रं चेयालनि मैं डिमांड इवाला कन्नीळ्ळ कन्नीडु तुडुपुगा मोसलि कन्नीळ्ळु मा कडुपुनि निंपे आस्करं लेदु मोसलि कन्नीळ्ळु मा दुःखान्नि आपलेवु काबट्टि सिटिंग जड् चेत पूर्ति स्थाई विचारण जरूर को लीक पद चूस्ट सीसी कैमरा लेव अविडे केवल पेन ड्रैवे पेन ड्रैवे अन्नी गंटल संस्था उद्योग प्रयत्न युवत अंत अन पड़े पड़ती मुख्यमंत्री गार नैतिक बाध्यता वह मुख्यमंत्री गारेमात्र चिंतुद्धि उन्ना मुफ लक्षल मंदिर निरुद्योग युवक पट कंसर्न उपड़की उठिंग जडेत न्याय विचार जरूर अदे विधा राबो कल में इला जरक चर्चल से पड़ी डिमेंड निरुद्योग युवक मरकसारी विज्ञप्ति चत जोड़ी नमस्क सूसइड सदर्भं का युवत वेषम युवत युवत परीक्ष कुटे युवत इलांट दुर्मार्ग प्रभुत्म तपक तपू मन चत राबो कल में अंदर दुर्मार्ग प्रभुत् कल मुदा चिमांक युवक विद्यार्थी लक्षल रूपये खर्चपे एग्जाम राशि वालक वभुत्व परम मल्ली चौकी मल्ल कोचिंग वालक विद्यार्थी की लक्ष रूपये चप्पन आर्थिक सहायता तक रही उद्योग मल्ल टाइम गैप लेकिन वेड़ी उबी चुनाव मल्ल ना आर नो एग्जाम कंडक्टे दैनुट आस्कर तक एग्जाम निर्वहित प्रभुत्म।